గత 4 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు పైగా అవినీతి చంద్రబాబు గారు చేశారని చెప్పి మేము రాష్ట్రపతికి కూడా ఆదరణతో మేము నిరూపించాము. అలాంటి వ్యక్తి ఏ ఒక్క కోర్టు కూడా నిర్ధారించుకోకుండా ఏ విచారణలో కూడా దోషి అని జగన్ గారి మీద చెప్పుకోకుండా కేవలం ఒక రాజకీయ లబ్ధి కొరకు మరలా ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పి ఎదుటి మనిషి మీద బురద జల్లి రాజకీయాల్లోకి రావాలా, వారి అవినీతి కొనసాగాలన్న ఒక్క ఆలోచన తప్ప చంద్రబాబు గారికి ఒక మంచి పాలన చేసుకుందాం, ఒక అభివృద్ధి చూపిద్దాం, రాజశేఖర రెడ్డి గారిలాగా ఒక మంచి పనిచేసి పేదవాళ్ళ గుండెల్లో ఉండిపోవాలన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉన్నట్టు కనిపించట్లేదు. ఉదాహరణకి భారత ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే, చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ముఖ్యమంత్రులందరికంటే కూడా అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవర్రా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చక్కగా, చూడండి ఎంత దురదృష్టకరమం, 2 ఎకరాలతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల్లో అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎలా అవ్వగలిగాడని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్కసారి వారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఎదుటి మనిషిని ఏమైనా అనే ముందని చెప్పి అడుగుతున్నా. అలాగే ఎన్సీఏఈఆర్ అని చెప్పి కామన్వెల్త్ ఆఫీస్, ఫారెన్ ఆఫీస్, బ్రిటిష్ హై కమిషన్ కూడా ఏం చెప్పిందంటే, వాళ్ళు సర్వే చేసి, అది కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్వే చేసిందే, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా 1 స్థానంలో ఉన్న అవినీతిలో ఉన్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సర్వేలో చక్కగా చెప్పింది. అలాగే మరొక సిఎంఎస్ ఇండియా కరప్షన్ స్టడీ 2014లో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో 2వ స్థానం ఉందని చెప్పి చక్కగా చెప్పింది. తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ సర్వే చేస్తే గత 4 సంవత్సరాల్లో అవినీతి ఏమాత్రం కనీసం ఒక 7% కూడా తగ్గుకోకుండా అలాగే రోజు రోజుకు పెరిగిపోతుంది అవినీతి ఆంధ్రప్రదేశ్లో అని చక్కగా చెప్పినప్పుడు, ఇన్ని సర్వేలు కానీ స్టడీస్ కానీ ఈయన అవినీతి పెరగడం చెప్తుంటే వీరి అసమర్థతన అవినీతిని కప్పుపుచ్చుకోవడం చెప్పి ఎదుటి మనిషి మీద బురద చల్లడం అన్నది సర్వసాధారణమైపోయింది. జగన్ గారు ఒక్కసారి వారు ఆలోచించవలసింది ఏమిటంటే, ఏ ఒక్క కోర్టు కానీ జగన్ గారు దోషి అని నిర్ధారించిందా, ఏ విచారణలో కానీ కోర్టు గారు నిర్ధారించే వరకు కూడా ఆయన దోషి అని చెప్పడం అది నేరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి, అలాగే ఆయన కొడుకు కూడా తెలుసుకోవాలి. వారికి వారుగా ఊహించుకుని ఆ రోజు రాజకీయం కొరకు కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు కేసులు బనాయించారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అది చూడకోకుండా దోషి అని ఏ కోర్టు చెప్పనప్పుడు ఈ విధంగా ఈయనకి ఈయనే చెప్పుకోవడం అన్నది చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి నేను అంటున్నా. తర్వాత ఈయన ఇంత నీతిమంతుడైతే, చంద్రబాబు గారు కానీ లేకపోతే ఆయన కొడుకు కానీ నీతిమంతుడైతే, ఇదివల్ల చాలా మంది వారి ఆస్తుల మీద విచారణ జరిపించాలని చెప్పి చాలా మంది కోర్టులో పిటిషన్లు వేశారు. లక్ష్మీ పార్వతి గారు కానీ, విజయమ్మ గారు కానీ, ఏబీకే ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ ఏం చేశారంటే, విచారణ వేయించండి చాలు, నిజ నిజాలు అప్పుడు బయటకు వస్తాయి అని చెప్తే, చంద్రబాబు గారు నిజంగా నిజాయితీపరుడై ఉంటే, ఏమి తప్పు చేయని వ్యక్తి అయి ఉంటే విచారణ ఒప్పుకుని ఉండాలా, లేదా కనీసం స్టే తెచ్చుకోకుండా ఉండి ఉండాలా చంద్రబాబు గారు? ఈ ఎన్నిట్లో కూడా స్టే తెచ్చుకున్నారంటే వారు తప్పు చేశారు కనుక, నిజాలు బయటకు వస్తాయి కనుక, వీరు దోషిగా ఉండాలి కనుక కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు తప్ప వీరు అవినీతిపరుడు మాత్రమని కాదు.
తర్వాత గత 4 సంవత్సరాల్లో ఏ ఒక్క రంగాన్ని కూడా చంద్రబాబు గారు విడిచిపెట్టలే అవినీతి విషయంలో. రాజధానికి వస్తే ఆ భూమి కొనుగోలులో వారు చేయని అవినీతి లేదు. వారు అధికారంలో ఉండడం వలన అక్కడ రైతులు బాధపడుతూ ఏవేవో ఆశలు చూపించి మభ్యపెట్టి వీరికి ఇష్టమైన వాళ్ళు ముఖ్యమైన పొలాలు కొనుక్కుంటూ రైతులను మోసం చేసుకుంటూ అవినీతి పాల్పడ్డారన్న విషయం అక్కడికి వెళ్తే, విజయవాడ గుంటూరు వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తారు. అలాగే చాలామంది తెలుగుదేశం నేతలు, ముఖ్యమైన వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళకు అప్పులు ఇచ్చినట్టు అప్పులు ఇచ్చి కాల్మనీలో వారు కట్టలేకపోతే వ్యభిచారానికి కూడా వాళ్ళకి దించినట్టుగా, అది సెక్స్ ర్యాకెట్ అని చెప్పి చేసి తర్వాత వాళ్ళని బ్లూ ఫిల్మ్స్ కూడా తీసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వారు అవినీతికి అంతుండదు. ఎంతవరకైనా కూడా పేదవాళ్ళకు అప్పిచ్చినట్టు అప్పిచ్చి కట్టకపోతే వారు వ్యభిచారంలోకి దించి తర్వాత భయపెట్టి బ్లూ ఫిల్మ్స్ చేయించే అంత దుస్థితికి వచ్చారు అంటే ఇది ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. తర్వాత పోలవరం కూడా ఒక్క విషయం ప్రజలకు తెలియచేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. విభజన చట్ట ప్రకారం పోలవరంలో ఏముందంటే అది ఒక జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం అమలుపరచాలి అని చక్కగా విభజన చట్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నీతి ఆయోగ్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వీరు భుజాల మీద వేసుకున్నారు, నేను అమలు చేస్తాను. తద్వారా ఏమైందంటే ఆ రోజు 2014లో దాని ఖర్చు కేవలం 16,000 కోట్ల చిల్లరుంటే ఈరోజు 4 సంవత్సరాలు ఆలస్యం అవ్వడం వల్ల 58,000 కోట్ల వరకు పెరిగిపోయింది. ఆ ఇన్ఫ్లేషన్ వల్ల కానీ, ఖర్చులు పెరగడం కానీ, అది ఎందుకు తీసుకున్నారు ఈయనని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజే కనుక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కనుక అది చేపట్టి ఉండుంటే ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళ బాధ్యత కనుక, పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కనుక, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఎవరి దగ్గరనైతే భూములు తీసుకున్నారో వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వడం కానీ, ఎవరైతే గిరిజన దగ్గర భూములు తీసుకుంటే వాళ్ళకి మళ్ళా ఇల్లు కట్టించవలసిన బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటే అవేమీ పాటించుకోకుండా నేను అమలు చేస్తానని చెప్పి తీసుకున్న వ్యక్తి గత 4 సంవత్సరాలుగా పని పూర్తి చేయకోకుండా మరలా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేశారు. అంటే ఏమిటి, లంచాల్లో కాంట్రాక్టులో ఏదో ఒప్పందాలు కుదరలేదు కనుక పోలవరం మళ్ళా తిరిగి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి వచ్చేశారంటే అది కేవలం అవినీతి కొరకే తీసుకున్నారు, చేయవలసినంత చేశారు, అనుకున్నంత అవినీతి రాకపోవడం వల్ల మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేశారన్న ఆలోచన మాది. అది సాక్షాత్తు కనిపిస్తుంది మనకి. పట్టిసీమ కూడా నేను చెప్పలేదు, కాగ్గే చెప్పింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పారంటే కేవలం 300-400 కోట్లతో అయిపోవలసింది, దాదాపు ఆయన ఖర్చు వచ్చి దానికి పట్టిసీమకి 1,600 కోట్లు పైగా ఖర్చు పెట్టారు అని అది కాగ్ చెప్పింది. సో ఈ విధంగా ఏ ఒక్క రంగం విడిచిపెట్టుకోకుండా ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీన్లో నిర్మాణాల్లో కూడా అవినీతి చాలా ఎక్కువైపోయిందని చెప్పి అన్ని చోట్ల పేపర్లో ప్రజల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. పుష్కరాలు కూడా విడిచిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే లోటు బడ్జెట్ వచ్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేకోకుండా, అభివృద్ధి లేకోకుండా వాళ్ళు బాధపడుతుంటే ఈ మహానుభావుడు గోదావరి పుష్కరాల్లో 2,000 కోట్లు, కృష్ణా పుష్కరాల్లో 1,800 కోట్లు. పుష్కరాలు చాలా అవసరం కాదని ఎవరు అంటలేదు, కానీ ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు అంటే కనీసం కేవలం ముఖ్యమైన సదుపాయాలు ఏమిటంటే వచ్చిన వారికి స్నానానికి అవసరాలకు చేయడం, లా అండ్ ఆర్డర్ చేయడం, అలాంటి తాగునీటి సమస్యలు, ఇలాంటి వసతులు కల్పించాలి తప్ప ఏ ఒక్కటి కూడా సరైన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టకోకుండా దాదాపు 4,000 కోట్లు ఏమైంది అని చెప్పి మేము అడుగుతున్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవినీతితో భయపడిపోతూ ఉంటాడు. ఎవరికి భయం ఎక్కువ? దొంగతనం చేసిన వారికి భయం, అవినీతి పరుడికి భయం.
ఎప్పుడు చూసినా ఏమంటారంటే న్యూస్ పేపర్లో, ముఖ్యంగా బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎన్నిసార్లు అన్నారంటే, ఏ సమయంలో అయినా కూడా బీజేపీ నా మీద కేసు పెట్టవచ్చు, నా పార్టీ వాళ్ళు నాకు వలయంగా కాపాడాలా, నా కార్యకర్తలు కాపాడాలని చెప్పి చాలాసార్లు చెప్పారు. అంటే ఏంటంటే, ఆయనలో ఆయనే అవినీతి వలన భయపడుతూ ఉంటారు, అందుకే ఎప్పుడు కేసు పెడతారా అని భయపడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు ఏ కోర్టు నిర్ధారించలేదు కదా, విచారణలో కూడా ప్రూవ్ అవ్వలేదు గారు మాత్రమే కాకుండా భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే వారు ఏ అవినీతికి ఏ రోజు కూడా పాల్పడలేదు గనుక, ఏ రోజు కూడా వారు అధికారంలో లేరు గనుక అవినీతికి అవకాశం లేదు. కేవలం ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ లబ్ధి కొరకు అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు తప్పుడు కేసులు బనాయించారు, అది ఈ రోజు ఈయన దోషి దోషి అని చెప్పి తప్పుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప మరి ఏం కాదు. తర్వాత బీజేపీతో ఏమిటి అండర్స్టాండింగో, ఏ లోపాయికర ఆలోచనలు ఉన్నాయో ఈ తెలుగుదేశానికి బీజేపీకి అయితే ఎవరికి అర్థం కావట్లా. ఒకవైపు చూస్తే వాళ్ళ ఎంపీ గారు నరసింహారావు గారు కానీ, పెద్ద నేత రామ్ మాధవ్ గారు, మన బీజేపీ నేత కన్నా గారు, వీళ్ళందరూ కూడా అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అంటున్నారు, కానీ వారు ఎందుకు మరి ఒక కేసు పెట్టట్లేదో తెలియట్లేదు. ఎందుకంటే మేము నిర్ధారంతో అన్ని ఆధారాలతో మేము తీసుకుని వెళ్ళి మేము ఇచ్చాము. నేను కూడా ఉన్నాను ఆ రోజు ఒక ఎంపీగా ఉన్నప్పుడు, చక్కగా డాక్యుమెంట్ రూపంలో ఆధారంతో మేము ఇచ్చా. మరి ఎందుకు కేసు పెట్టట్లేదు అంటే, ఒకవేళ వాళ్ళిద్దరికీ ఏమన్నా ఒప్పందం ఉందా, లోపాయకరమైన ఒప్పందం ఉందా అని చెప్పి మేము అనుకుంటున్నాం. వీరు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే వీరే, వీరి కుటుంబమే నాకు తెలిసినంతవరకు ప్రభుత్వం అంటే, మిగిలిన వాళ్ళు ఏదో మంత్రులే, ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఆయన, ఆయన కొడుకు. అవినీతి విషయంలో జన్మభూమి నుంచి సెక్రటేరియట్ వరకు కూడా అవినీతి ఎక్కువైపోయింది. జన్మభూమి కమిటీలు ఎంత దురదృష్టకరం అంటే, ఎక్కడ ఏ చట్టంలో లేని ఎందుకు పెట్టుకున్నారంటే, అదో కింద నుంచి కూడా అవినీతి చేసుకుని ఆ ప్రభుత్వ డబ్బులన్నీ కూడా వీరు తీసుకుని నీరూ చెట్టి ప్రోగ్రాం పెట్టుకుని పేదవాళ్ళకి వెళ్ళవలసిన వేతనాలు వెళ్ళకోకుండా మెషిన్లు పెట్టుకోకుండా చేయవలసిన పనులన్నీ మెషిన్లు పెట్టి డబ్బులు దోచుకుంటూ ఆ పేదవాళ్లే పనిచేసినట్టుగా వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నరేగా పథక డబ్బులు కూడా తీసుకుంటున్నారు. అంటే చూడండి ఎంత దిగజారుడు ఈ తెలుగుదేశం అని చెప్పి ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. తండ్రి కొడుకులు అవినీతి పాల్పొంటూ మళ్ళా గొప్ప ప్రవక్తల్లాగా ఏమాత్రం ఆస్తుల మీద కానీ డబ్బు మీద మన మమకారం లేనట్టు బైరాగితనం చూపించుకోవడం అన్నది అది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పటికైనా కూడా. ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను, లోకేష్ గారు, మేమంతా మేము మాకేం ఆస్తులు ఉన్నాయో మేమంతా బయటకు తెలియచేస్తున్నాము అని చెప్తున్నారు. బాబు తెలియచేయకోకుండానే అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, అలాగే జగన్ గారి కుటుంబం ప్రతి ఒక్కరు కడుతున్నారు. దొంగలే చెప్పుకోవాలి, నేను దొంగను కాదని చెప్పి నిజాయితీ పనులు అయితే ఏమీ చెప్పుకోనక్కర్లేదని చెప్పి ఒక్కసారి ఆ తండ్రి కొడుకులు నేను గుర్తు చేస్తున్నా. ప్రజలకు మోసాలు చేయడం, లోపాయికర ఒప్పందాలు, చౌకబారి రాజకీయాలు చంద్రబాబు గారికి తగును కానీ మరి ఎవరికి తగదు. 4 సంవత్సరాలు బీజేపీతో చక్కగా అంటగాసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఏమన్నారంటే, నేను రైట్ టర్నే తీసుకున్నాను, బీజేపీ యూటర్న్ తీసుకుందని చెప్పారు. చూడండి ఎంత నవ్వు వస్తుందో నాకు. ఏదో టర్న్ తీసుకున్నారు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉండవలసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటూ 4 సంవత్సరాలు స్పెషల్ ప్యాకేజీ కొరకని చెప్పి ప్రత్యేక హోదాని హేళన చేస్తూ దాన్ని తాకట్టు పెట్టి ఎందుకు రైట్ టర్న్ తీసుకున్నారు అప్పుడు? మీరు ఆ స్పెషల్ ప్యాకేజ్ మీద కనుక ఉండుంటే అప్పుడు మీరు ఒక రాజకీయవేత్తగా ఉండి ఉండేవారు. అది రైటో తప్పో అది వేరే విషయం. మరలా రాజకీయ లబ్ధి కొరకు అధికారం కొరకు మళ్ళా యూటర్న్ తీసుకున్నారు.
అది ఒక ధైర్యంతో కూడిన ఒక రాజకీయవేత్త అది చేయి అలా చేయకూడదు. తర్వాత మేనిఫెస్టోలో ఎన్ని అబద్ధాలు, నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద 3 గాలు గుర్తొస్తాయి, పెద్ద అసమర్థులు. ఆ విభజన చట్టంలోనే తీసుకురాలేని అసమర్థులు, తర్వాత అబద్ధాలు పుట్ట. మేనిఫెస్టో అంతా అబద్ధాలే. అదో ప్రతి కులం వారికి దో నేను బీసీ కమ్యూనిటీలో పెట్టేస్తానని చెప్పి ఆ మత్స్యకారులు చెప్తాడు, వస్తేనేమో నీ అంతు చూస్తానని చెప్పి వాళ్ళు చెప్తాడు, అలాగే కాపరేటివ్ రిజర్వేషన్ అని చెప్పి వారికి ఆశ చూపిస్తాడు. ఆ విధంగా అసమ్మతితో కూడిన రాజకీయం, అలాగే అబద్ధాలు చెప్తూ, తర్వాత అవినీతితో, తర్వాత నా నియోజకవర్గంలో ఇసుక మాఫియా అంతా కూడా తెలుగుదేశం నాయకులు, తర్వాత తెలుగుదేశం నాయకుల్లో కూడా అక్కడ నాకు తెలిసింది, ఎందుకంటే నేను నా నియోజకవర్గంలో జరిగింది కనుక, ఏర్పేడ్లో ఆ ఇసుక మాఫియాని ఉన్నవాళ్ళు చాలామంది వీళ్ళకి బంధువులు. ధనంజయ రెడ్డి గారి పేరు కూడా చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ అన్ని పేపర్లో వచ్చింది కనుక. 17 మంది చనిపోయారు ఆ ఇసుక మాఫియా విషయంలో, అందరు నిరుపేదలు. చూడండి, ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా అవినీతి వీరు చేసుకుంటూ మరలా ఎదుటి వ్యక్తి మీద బురద జల్లుతున్నారంటే అది చాలా చౌకబారిన రాజకీయం. ఎప్పుడైనా సరే చంద్రబాబు గారు అలాంటిది విడిచిపెట్టి మంచి రాజకీయం చేస్తూ, అభివృద్ధి చూపిస్తూ, పేదవాళ్ళని ఆదరిస్తూ, గ్రామాభివృద్ధి చేసుకుంటూ, రైతులకు మేలు చేస్తూ, చెప్పినీ చేస్తూ, మహిళలకు కూడా సహాయం చేస్తూ, యువకులకు మీరేమైతే ఇస్తామన్నారో ఉద్యోగాలు కానీ వృత్తి కానీ అది చేసుకుంటూ, ప్రజల గుండుల్లో వైఎస్ఆర్ గారు ఎలా ఉండిపోయారో అలా ఉండిపోవడం అది రాజకీయం అనిపిస్తుంది. కానీ ఇప్పటికి 40 సంవత్సరాలు ఉండి రాజకీయం చేస్తూ ఉండి కూడా అలాంటి మంచి రాజకీయం చేసుకోకుండా, ఒక స్టేట్స్ మ్యాన్ లాగా ఉండుకోకుండా మళ్ళా చౌకబారిన రాజకీయం చేసుకుంటూ ఉండడం అన్నది తగదు. మీరు అవినీతి విషయంలో ఇంకొకరిని విమర్శించడానికి మీరు తండ్రి కొడుకులు అర్హులు కాదు. ఎక్కడ చూసిన ఏమనుకుంటారంటే, ఈ తండ్రి కొడుకులే చక్కగా ఒక అవినీతి ట్రైనింగ్ స్కూలే పెట్టుకోవచ్చు అని చెప్పి చాలామంది అంటుంటారు, అంత జోకులు వేస్తుంటారు. అతి త్వరలో తప్పనిసరిగా ఏదో 100 గుడ్లు తిన్న రాబందని ఏదో ఒక రోజు దొరక తప్పదు, చెడిపోక తప్పదు. అలాగే 99 సార్లు దొంగతనం చేసిన వారు తప్పించుకున్నా కూడా ఏదో ఒక రోజు పట్టుకోక తప్పదు. అలాగే చంద్రబాబు గారి మీద విచారణ ఏదో ఒక రోజు తప్పదు. వీరి అవినీతి బయటపడే రోజులు దగ్గరకు వస్తున్నాయి, వారు పాపం పండే రోజులు దగ్గరకు వస్తున్నాయి. వారి నిజ స్వరూపం తప్పనిసరిగా అతి త్వరలో బయటపడుతుంది. కనుక ఇప్పటికైనా ఎదుటి మనిషి మీద బురద జల్లకోకుండా, మరో మనిషిని ఒక్క ఏలెత్తి అవినీతి పరుడని చూపించినప్పుడు 4 వేళ్లు మన వైపు ఉంటుందన్న ఆ చిన్న విషయం చంద్రబాబు గారు ఇప్పటికన్నా తెలుసుకుని ఎదుటి మనిషిని దూషించుకోకుండా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలా, మంచి రాజకీయం చేసుకోవాలని చెప్పి మాలాటి వాళ్ళు మేము కోరుతున్నా వారిని. అది చంద్రబాబు గారు ఈ ధర్మ పోరాటాలు, ధర్మ యుద్ధాలు అన్నది ఎంత దురదృష్టకరం అంటే, మీరు అధికారంలో ఉంటూ 4 సంవత్సరాలు వారితో పాటు అంటగాక్కుని, మీరు వాగ్దానాలు చేసి వాగ్దానాలు నిలబెట్టుకోకుండా, తిరుపతిలో ఆ రోజు 31వ తారీఖున నేను ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇప్పిస్తానని మీరు చెప్తూ మరలా అదే తిరుపతిలో ధర్మ పోరాటం అంటూ చెప్పి అక్కడ ఒక దీక్ష పెట్టారు. విజయవాడలో అవినీతికి వ్యతిరేకం ఈయన పాల్గొంటూ, ఈయన అధికారంలో ఉంటూ అక్కడ అని పెట్టి ఆ ఉన్న కొంచెం డబ్బులు కూడా తీసేసుకుని, ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాం వాళ్ళకి ఆర్భాటాల కొరకు దాని కొరకు అని చెప్పి, ఒకవైపేమో రాజధాని కొరకు అని చెప్పి 30 దేశాలు వెళ్ళి అక్కడ ఒక 300-400 కోట్లు ఖర్చు అక్కడ నాశనం చేశారు. ఇక్కడ దీక్షలను పెట్టి ఏ ఆలోచన లేకోకుండా ఒక్క రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఈ దీక్షలు, ఈ ధర్మ పోరాట యుద్ధాలు తప్ప, ఈయన అధికారంలో ఉండి వారితో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండి అడగవలసినప్పుడు అడగకపోకుండా ఇప్పుడు ఈయన చేసేదేముందండి?
అది ఒక మంచి రాజకీయం అనిపిస్తుందా అని చెప్పి నేను అంటున్నా. మేమైతే మాత్రం ఆ వంచనకి వ్యతిరేకంగా ఇప్పటివరకే మేము చేశాము, వైజాగ్లో చేశాము, నెల్లూరులో చేశాము, అనంతపూర్లో చేశాము. వారు చేసే అవినీతి అన్ని చోట్ల మేము చూపిస్తాము, వారి అసమర్థత మేము తెలియజేస్తూ ఉంటాము, వారు ఆడిన అబద్ధాలు కూడా ప్రతి చోట మేము ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాము. అందులో మేము వెనక వెళ్ళాం, ఎందుకంటే ప్రతిపక్షంగా మా బాధ్యత వారికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ప్రజలు వారికి ప్రభుత్వం అవకాశం ఇచ్చారు కనుక, రాజకీయ పాలన అవకాశం ఇచ్చారు కనుక వారిలో తప్పున్నది, అబద్ధాలు చెప్పి చేయనివన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తుంటాం, అందులో మేము వెనకాడు. మరలా తప్పనిసరిగా దెబ్బకి దెబ్బ కొడతాం, ఎందుకంటే వారు అబద్ధాలు కొంటూ పోతే ప్రతిపక్షంగా మా బాధ్యత మేము తప్పనిసరిగా వారిని ఎండగట్టవలసిన బాధ్యత మాకుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.